మళ్ళీ గెలవాలంటే ఏం చేయాలి? టీడీపీ సీక్రెట్ సర్వే. ఎన్నికలకు ఏడాది టైం మాత్రమే ఉంది. దీంతో ఏపీలో అధికార టీడీపీ కొత్త ఎత్తులు వేస్తోంది. ఇప్పటికే కాల్ సెంటర్లతో ప్రజాభిప్రాయం సేకరిస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా సీక్రెట్ సర్వే నిర్వహిస్తోంది. 25 అంశాలకు సమాధానం రాబట్టేందుకు ఈ సర్వే ఫామ్ తయారు చేశారు. జగన్ పాదయాత్ర తర్వాత వైసీపీపై ఆయనపై ప్రజల్లో ఏమైనా అభిప్రాయం మారిందా, పాదయాత్ర గురించి ఏమని అనుకుంటున్నారు అనే విషయాలు తెలుసుకునేందుకు ప్రధానంగా 3 ప్రశ్నలు రూపొందించారు. ఇటు ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత ఉందా లేక వ్యతిరేకత ఉందా అనే విషయంపై ప్రశ్నలు అడిగారు. ఈ సర్వే కోసం ప్రభుత్వ నిఘా వర్గాలు, ఇంటెలిజెన్స్ అధికారులు, స్పెషల్ బ్రాంచ్ సిబ్బందితో పాటు చెన్నైకు చెందిన ఓ ప్రైవేటు సంస్థతో ప్రభుత్వం సర్వే చేయిస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటేయాలంటే ఏం చేయాలి, రాజధాని నిర్మాణం, పోలవరంపై ఏమని అనుకుంటున్నారు, కాపు రిజర్వేషన్ల అంశం, డిఎస్సి నోటిఫికేషన్, కాపు కార్పొరేషన్, బ్రాహ్మణ కార్పొరేషన్ల వల్ల ఆయా వర్గాలు సంతృప్తిగా ఉన్నాయా లేక అసంతృప్తిగా ఉన్నాయా, ఆయా వర్గాలకు ఈ ఏడాదిలో ఎటువంటి సంక్షేమ ఫలాలు ప్రవేశపెడితే టీడీపీకి కలిసి వస్తాయనే అంశాలపై ఆయా వర్గాల అభిప్రాయాలను ఈ సర్వే ద్వారా సేకరిస్తున్నారు. ప్రభుత్వంపై ప్రధానంగా ఏ వర్గాల్లో అసంతృప్తి ఉందో తెలుసుకోవాలని సర్వే చేస్తున్న వారికి తెలిపినట్లు సమాచారం. ఈ సర్వేలో ఎమ్మెల్యేల పనితీరును అంచనా వేసేందుకు కూడా కొన్ని ప్రశ్నలు రూపొందించారు. రూరల్ ఎమ్మెల్యే అందుబాటులో ఉంటున్నారా, ఆయనపై వ్యతిరేకత ఉందా, ఉంటే ఎందుకు అనే ప్రశ్నలు సంధించారు. ఈ ఫలితాలు వచ్చిన వెంటనే వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేల స్థానంలో వేరే వారిని ఇప్పటి నుంచి తయారు చేయాలని పార్టీ ఆలోచిస్తోందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. అంటే ఈ సర్వేతో కొందరు సిట్టింగులకు పొగ పెట్టబోతున్నారని తెలుస్తోంది.